Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక్కడ కూడా చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతమే. చంద్రబాబుని అందుకే రాజకీయ చాణక్యుడు అనాలి. ఆయన ఏపీలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతున్నారు. ఆయన ఎవరిని వదులుకోరు, అలా అని ఎవరికీ దూరం చేసుకోరు. ఆ మాటకు వస్తే ఆయన ఏపీలో పొత్తు పెట్టుకునేది ఒక్క వైసీపీతో మాత్రమే, ఎందుకంటే అదే టీడీపీకి అసలైన ప్రత్యర్థి కాబట్టి. ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాలు అస్పష్టంగా గందరగోళంగా మారడానికి చంద్రబాబే కారణమని జాతీయ స్థాయిలో కూడా చర్చ సాగుతోంది. ఏపీలో చూసుకుంటే జగన్ తీరు ఖచ్చితంగా ఎవరైనా చెప్పగలరు. ఆయన జాతీయ స్థాయిలో ఎవరితో కలుస్తారు, ఎవరితో కలవరు అన్నది కూడా చెప్పేయవచ్చు. కానీ చంద్రబాబు విషయంలో అది ఎవరూ చెప్పలేరు. ఏపీలో బీజేపీ విషయం తీసుకుంటే జగన్ వైపే మొగ్గు చూపుతోంది. జగన్తో కలిసి ముందుకు సాగాలని కేంద్రంలోని మోదీ అమిత్ షాల ఖచ్చితమైన ఆలోచనగా చెబుతున్నారు. అదే చంద్రబాబుతో కలిస్తే ఆయన ఎక్కడ ముంచుతాడో అన్న డౌట్లు వారిద్దరికీ ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఏపీలో జగన్తో బీజేపీని కలవనీయకుండా ఎన్ని చేయాలో అన్నీ తెర వెనుక చంద్రబాబు చేస్తున్నారు అంటున్నారు. ఆయన బీజేపీలోకి పంపించిన ఎంపీలు కూడా ఈ విషయంలో తెగ బిజీగా ఉన్నారు. అంతేకాదు బీజేపీ పెద్దలు కోరకపోయినా ఆఫర్లు డిస్కౌంట్లు ఇస్తూ చంద్రబాబు వారిని ఆకట్టుకోవాలని చూస్తున్నారట. ఇక చంద్రబాబు బీజేపీతో కలిసి వెళతామని ఒకవైపు చెబుతున్నా జాతీయ స్థాయిలో విపక్ష కూటమిలోనూ ఆయన మిత్రులు ఉన్నారు. వారితో కూడా ఆయన సన్నిహితంగానే ఉంటున్నారని అంటున్నారు. అంటే చంద్రబాబు డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, వారితో సఖ్యతగా లేకుంటే ఇబ్బంది అన్న ముందు చూపుతోనే చంద్రబాబు ఇలా చేస్తున్నారు అనుకోవాలి. అంతే తప్ప నిజంగా బీజేపీతో కలిసి 2024 ఎన్నికలకు వెళతామని చంద్రబాబు డేరింగ్గా చెప్పలేరు. దానికి కారణం కేంద్రంలో మోదీకి తగ్గుతున్న క్రేజ్. ఇక విపక్షాలు కనుక పుంజుకుంటే చాలా సులువుగా ఆయన అవతల వైపునకు వెళ్ళిపోగలరు. అయితే ఆయన ఎక్కడా బయటపడరు. ఆయన కనుక ఏపీలో కాంగ్రెస్తో జట్టు కడితే బీజేపీ పని సులువు అవుతుంది. కానీ ఆయన మాత్రం నేనున్నాను అంటూ కనిపిస్తున్నారు. దీంతోనే గందరగోళంగా రాజకీయం మారుతోంది. ఇట్టి పరిస్థితుల్లో బీజేపీ జగన్ కలిస్తే మాత్రం ఏపీలో మరోమారు అధికారం దక్కదు అన్న భయాలు ఏవో చంద్రబాబుకున్నాయి. అలాగని మోదీ ది గ్రేట్ అంటూ ఆయన్ని భుజానికి ఎత్తుకునేంత సాహసం ఆయన చేయలేకపోతున్నారు. అందువలనే ఆయన బీజేపీని దువ్వుతూ జగన్కి దూరం చేసే పనిలో బిజీగా ఉన్నారు. చంద్రబాబు స్ట్రాటజీ చూస్తూ ఉంటే ఎన్నికలలో బీజేపీతో పొత్తు కూడా ఆనక జెండా మార్చేసి విపక్ష కూటమిలోకి వెళ్ళిపోగలరు. అలా ఆయన ఒక్క దెబ్బకు అటు బీజేపీ ఇటు జగన్ అవకాశాలను చిత్తు చేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఇక్కడ చంద్రబాబుకు ఇంకో వెసులుబాటు కూడా ఉంది. జగన్ ఎటు పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ కూటమి వైపు చూడరన్నదే ఆయన గట్టి ధీమా. అందువల్ల ఏపీ రాజకీయాలను పొత్తులను చంద్రబాబు తనదైన శైలిలో ప్రభావితం చేస్తున్నారు. చంద్రబాబు తీరుతో అటు బీజేపీ జగన్ మాత్రమే కాదు కాంగ్రెస్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది అంటున్నారు.